ఉమ్మనీరు మనకు తెలియకుండా అమాంతంగా అకస్మాత్తుగా దానంతటా అదే పడిపోతుంది. దీనిని వాటర్ బ్రేక్ అవ్వడం అంటారు. మీకు తెలుసా, ఇందులో ఏమాత్రం నిజం లేదు కూడా. ఎందుకంటే 90% కేసుల్లో డాక్టర్ ఉమ్మనీటి సంచిని రప్చర్ చేస్తారు. దీనికంటూ ప్రత్యేక పరికరం ఉంటుంది. అది కూడా ఆయా స్త్రీలు డ్యూ డేట్ దగ్గరకు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మాత్రమే. ఇక కేవలం 10% కేసుల్లో ఉమ్మనీరు దానంతట అదే లీక్ అవుతుంది. ఇలా అయినప్పుడు అది మూత్రమా లేదా ఉమ్మనీరా, ఇది తెలుసుకోవడం కూడా సులభమే. ఎందుకంటే మూత్రం అనేది మన అదుపులో ఉంటుంది, ఉమ్మనీరు స్పాంటేనియస్ గా లీక్ అవుతుంది. ఇలా కాగానే సాధ్యమైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవాలి. అపోహ నెంబర్ 2, నార్మల్ డెలివరీతో పోలిస్తే అసలు సిజేరియన్ అనేది ఒక డెలివరీనే కాదు, వాళ్ళకి నొప్పుల బాధ ఏం తెలుస్తుంది కదా, ఇలా ఎందరో అంటూ ఉంటారు. ఇది కూడా ఒకందుకు అపోహే. ఇప్పుడు భరిస్తాను లేదంటే తర్వాత అన్నట్టుగా ఉంటుంది నార్మల్ అండ్ సిజేరియన్ కి తేడా. నార్మల్ డెలివరీలో నొప్పులన్నవి అప్పటికప్పుడు అయిపోతాయి, బేబీ పుట్టిన తర్వాత అసలు ఆ నొప్పులను మర్చిపోతారు. కానీ సిజేరియన్లు అలా కాదు, డెలివరీ సమయంలో ఎలాంటి నొప్పి తెలియకపోయినా కూడా బేబీ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు కుట్లు తాలూకు నొప్పులు భరించాల్సి వస్తుంది. అందుకే సిజేరియన్ అయిన వారిని అలా అనకండి. అపోహ నెంబర్ 3, డ్యూ డేట్ దగ్గర పడుతుంటే కొన్ని చిట్కాల వల్ల నొప్పులవుతాయి. ఆముదం తాగడం, బాగా కారం తినడం కొన్ని ఉదాహరణలు. ఇది కూడా అపోహే. డ్యూ డేట్ దగ్గర పడుతూనే ఇంట్లో వయసులో పెద్దవాళ్లు, అమ్మాయి కొద్దిగా ఆముదం తాగు, నొప్పులు మొదలై డెలివరీ సులభంగా అవుతుంది అని. లేదంటే స్పైసీగా తినడం వల్ల కూడా నార్మల్ డెలివరీ సూచనలు ఎక్కువగా ఉంటాయని అంటారు. ఇది కూడా అపోహే. ఇలా చేయటం వల్ల మహా అయితే విరేచనాలు, అసిడిటీ పట్టుకుంటుంది తప్ప డెలివరీకి బేబీ ఎప్పుడు రెడీ అయితే అప్పుడే నొప్పులు వస్తాయి. ఇలాంటి చిట్కాలు సాధారణంగా డెలివరీ డేట్ దాటిన వారు చేస్తూ ఉంటారు. అపోహ నెంబర్ 4, అమ్మకి నార్మల్ అయింది, నాకు అలాగే అవుతుంది అని అనుకోవడం కూడా అపోహే. ప్రతి ఒక్క వ్యక్తి కేస్ ప్రెగ్నెన్సీలో భిన్నంగా ఉంటుంది. తల్లి పోలికలు కొంతవరకు శరీర నిర్మాణంలో రావచ్చు. ఉదాహరణకు పెల్విస్ కనుక ఆకారం విషయంలో 50% పోలిక ఉంటుంది. దీనివల్ల నార్మల్ డెలివరీ అనేది కొంతవరకు ఆధారపడి ఉంటుంది, కానీ మొత్తంగా కాదు.